లేడీ పార్ట్నర్ కార్డ్ గిఫ్ట్ హోమ్ డెలివరీ అంటే ఏంటి? ఇలాంటి అమ్మాయి మన బిజినెస్ జాయిన్ చేస్తే ఇక్కడ నుంచి లైఫ్ జాక్ జమాలు మామ తడుపుకోవాలిగా. సరస్వతి గారు, ఈరోజు మీ లైఫ్ చాలా ఇంపార్టెంట్ అయిన రోజు మేడం, ఎందుకంటే ఈ రోజుతో మీరు మా కంపెనీ జాయిన్ అవుతున్నారు. వద్దండి సరస్వతి గారు, నాకు అర్థమైంది మీరు అపార్కర్ అనుకున్నారు. కుదరదండి. ఎలా కుదరదండి? 50-50 పార్టనర్ అండి, 50-50 పార్టనర్. యాక్చువల్లీ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. సరస్వతి గారు ప్లీజ్ అండి. వద్దండి. ప్లీజ్ అండి. వద్దండి. ప్లీజ్ అండి. మేడం సరస్వతి గారు, ఇప్పటిదాకా అప్పించిన వాడి దగ్గర కూడా నేను ఇలా 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 ఓ బగ్గర్లు ఆడలేదండి. ప్లీజ్ అండి. డబ్బు కీపింగ్ అండి, రేపింగ్ అండి, కమింగ్ అండి. నో నో నో, నాట్ కీపింగ్, కీప్ కీప్ దిస్ మనీ. సారీ అండి, అది ఇమోషన్ లో క్లాబర్ మిస్టేక్ అయిందండి. యు ఆర్ టూ క్యూట్ రాజ్ గారు. అలాగే అండి, రేపు వస్తా. బాయ్. ఓకే అండి. అంటే ఏంట్రా ఈ మొహం? ఏడ్చినట్టు ఉందని అర్థం. చూసావరా, వచ్చిన వెంటనే అలా బ్రైట్ లేకుండా ఆచు ఆచు మాట్లాడింది. రమేష్ ఇదేంటి జనరేటర్ చార్జ్ పెంచేశారు? అడిగినా వాడు వింటలేడు. ఎందుకు? అప్పుడంటే రాజున్నాడు, దోస్తాన మేనేజ్ చేశాడు. పాత రేటు కుదిరింది, ఇప్పుడు రాజు లేడుగా. లేకపోతే కంపెనీ ఎందుగా? వాడి దృష్టిలో రాజుకున్న వాళ్ళు కంపెనీకి లేదా? పోనీ వస్తాను, అడిగి చూడనా. అవసరం లేదు, ఊళ్ళో జనరేటర్లే లేవా? రోజు 100 మంది తిరుగుతున్నారు. కామేశ్ అని ఒకటి వచ్చాడు గుర్తుందా? వాడి జనరేటర్ బుక్ చేసే. వాళ్ళ క్వాలిటీ కొంచెం డౌటే, వాళ్ళ జనరేటర్ పెట్టుకుంటే మనం అయిపోతాం. ఏం కాదు, బానే ఉంటాయి. ఆయన క్వాలిటీ ఉండాల్సింది వస్తువులకు కాదు, మనుషులకి. శ్రేయా నిజంగానే వాడి జనరేటర్ ప్లీజ్ చెప్పించేయండి. భయా నొప్పి ఎట్లుంది? అల్లు బ్రేక్ అయితే ఎట్లా ఉంటుంది? హాస్పిటల్ బిల్ కోసం అమ్మేశామా? అమ్మేశాము. టీమ్ సుమొక ఒక్క కాలు ఒక్క సొమ్ము బయర్ రాజు. 20 మంది ఎక్కువ సుమలు ఎట్లా పోతారా? చెప్పండి చూడు, డబ్బు 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 తప్ప ఏం లేదా? ఒరే పండుగ, లేడీస్ టచ్ చేస్తే బాగుంటుందంట. లేడీస్ మన ఆఫీస్ని టచ్ చేసిద్దరా? మన సరస్వతి గోల్డ్ రా, గోల్డ్. రాజుగారు తీసుకోండి వేడి వేడి పకోడీలు. ఏంటండి సరస్వతి గారు, ఆఫీస్ పనులు చేస్తారు, ఇంటి పనులు పకోడీలు కూడా మీరే చేస్తారు ఏంటండి? అంత మందే కదండి. మీరు తీసుకోండి. ఎలా ఉన్నాయండి పకోడీ? పాయసంలో ఉందండి. యు ఆర్ టూ క్యూట్ రాజు గారు. నేను టీ తీసుకొస్తా. అప్పుడప్పుడు దేవుడు చేసిన మనుషులు ఇలా కూడా ఉంటారు కదరా. అచ్చం డ్రీమ్ గల్లా ఉందిరా. బండి వెడికిపోయింది, ఒక ఆధా గంట పడుతుంది భయ్యా. ఒక్క బండిలో 20 మంది పోతే ఇట్లాగే ప్రాబ్లం వస్తుంది. భయ్యా
పక్కనే షాపింగ్ మాల్ ఉంది భయ్యా, చల్లగా ఏసీ వస్తుంది భయ్యా, పోదమ్మా భయ్యా. గ్యాస్ ఎప్పటి నుంచి బయటకి చూసారా సరస్వతి గారు, బకెట్ లో చెట్టు, చెట్టు చుట్టూ చేపలు, వేర్ వేర్ టెక్నాలజీ. బకెట్ కాదు రాజు గారు, అక్వేరియం. తెలుసు తెలుసు, ఏంటిది అక్వేరియం? ఇంకా యు ఆర్ సో ఫన్నీ రాజ్ గారు. రాజ్గారు నేను ఆ షాప్ కి వెళ్ళి వస్తా. జబర్దస్త్ ఉందిరా భయ్ స్విమ్మింగ్ పూల్. అవుబయ్యా స్విమ్మింగ్ పూల్ లో చేపలు కూడా వచ్చాయి. అవురా. హలో మిస్టర్, నో స్విమ్మింగ్ పూల్, ఎంక్వైరియం. ఎంక్వైరియమా? ఎంక్వైరియం. ఓకే. హలో రాజ్ గారు, వినపడుతుందా మీకు? నేను గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నాను, మీరు ఎక్కడ కనిపించట్లేదు. కానీ నేను నాకు కనిపిస్తున్నాను. హలో, మీ వెనక్కి ఉన్నాను. హలో 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 హలో, ఐస్ క్రీమ్ కొట్టు దగ్గరకు వచ్చేయండి, నేను అక్కడికి వస్తున్నాను. కాలు విరిగినా రాజ్ గారు, ఎక్కడికి వెళ్ళారు మీరు? ఒక నిమిషం ఉన్నారు, ఇంకో నిమిషం లేరు. అక్కడ ఐస్ క్రీమ్ షాప్ కి రమ్మన్నారు కదా. మిమ్మల్ని ఈ బ్యాగ్ చూపించడానికి పిలిచాను. ఆ డ్రెస్ చూసారు కదా, ఆ డ్రెస్ కి మ్యాచింగ్ బ్యాగ్ ఇదే. ఈ బ్యాగ్ అండి, ఈ బ్యాగ్ ఆ డ్రెస్ కాంబినేషన్ చూస్తే కనుక మైండ్ బ్లాస్ట్ అయిపోతుంది. చూడండి, చాలా మంచి. ఇంకా డ్రెస్ కొనలేదు, బ్యాగ్ ఎందుకండి? రండి వాకింగ్ అంటే జాగింగ్ చాలా మంచిదండి. ఆ పొట్టకైతే రాదు, ఆ హెల్త్ చాలా మంచిది. పైగా వాకింగ్ చేస్తూ షాపింగ్ చేస్తే సాయంత్రం దాకా ఇక్కడే ఉంటాం. అందుకే జాగింగ్ చేస్తూ పాటలు పాడుతూ షాపింగ్ చేస్తారండి. అటు వెళ్ళారండి, ఆ జాగింగ్ 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 ఇక్కడండి, ఇక్కడ ఉంచాలండి. షాప్లో టాటా చెప్తున్నాండి. టాటా అభిప్రాయ ఈరోజు మాల్లో రాజుని చూశాను, అతనితో. నీకు పని పట్ట వెళ్ళలేదా? ఆ రాజుగారు ఏం చేస్తే నాకెందుకు? వాడు ఎక్కడున్నాడో, ఏం చేస్తున్నాడో, ఎవరితో ఉన్నాడో మనకి అవసరం. వెళ్ళి పనిచేసుకో. ఎందుకే అలా కసురుకుంటావు? రాజు ఎవరో అమ్మాయితో ఉన్నాడు, అది చెప్తామని. అమ్మాయి ఏంటి? వాడితో అమ్మాయి ఎందుకు ఉంది? అసలు ఎలా ఉంది? అయినా అమ్మాయితో ఏం చేస్తున్నాడు? గర్ల్ ఫ్రెండ్ వాకరా? తెలీదు.
ఇంకేం తెలుసు అని తెలుసుకోకుండా ఊరికే అమ్మాయి అన్నట్టు ఊపుకుంటూ వచ్చాడనా? ఏంటే నువ్వే అవన్నీ మనకెందుకు అని అంటావు, మళ్ళీ నువ్వే అవన్నీ ఎందుకు తెలుసుకోలేదని తిడతావు. నువ్వు నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నావు. నేను కన్ఫ్యూజ్ చేయటం ఏంటి? నువ్వేదో క్లారిటీగా చెప్పినట్టు. ఆయన వాడు ఎవరితో తిరిగినా ఎలా తగలన్నా మనకు అవసరం. అమ్మాయి బాగుందా? ఏమిటి చూపేదా, ఏమైంది, టెన్షన్ పడుతున్నావు? రాజుకు పెద్ద ఫంక్షన్ ఆర్డర్ దొరికిందంట, మనందరినీ పిలుస్తుండు, పైగా షేర్ కూడా తీసుకురమ్మంటుండు. ఏ పోతే ఈమెతో లొల్లి పోకపోతే ఏంటి మీటింగ్? ఏంటి వాడు చేసే ఫంక్షన్ కి రమ్మని ఇన్విటేషన్ ఇచ్చాడా? ఇప్పుడు వాడి డెవలప్మెంట్ మనకు చూపిస్తాడా? చూద్దాం. నువ్వు కూడా వస్తున్నావా? ఏమి రావట్లేదా? చూద్దాం. బై రాజు బంపర్ మేనేజ్మెంట్. సరస్వతి గారు చెప్పేశారు కదా, అంతే అయిపోయినట్టే. వెళ్ళామా? రాజుగారు ఇక్కడే ఇక్కడ ఉన్నారండి. మీ అందరికి స్వాగతం, సుస్వాగతం. మీ గురించి మాట్లాడుకోండి. ఇందాక అడిగారు కదా ఈ బ్రహ్మాండమైన ఫంక్షన్ ఎవరు చేశారని, అంత సరస్వతి గారే అండి. అలా చేశారు. ఆ కలర్ కాంబినేషన్ గురించి అడిగారు కదా, ఆ ఎల్లో వేయించి, ఆ ఆరెంజ్ వేయించి, ఆ ఫ్లవర్స్ వేయించి, అంత సరస్వతి గారు చేసే మ్యాజిక్. ఇంకా చాలా టూ మచ్ కూడా మీరు బీషావ్లెస్. ఓకే ఆ చీ Yeah.
ఫంక్షన్ బాగా జరిగింది కదండి. బ్లాస్ట్ అండి. ఆ అమ్మాయి అందరితో వచ్చింది. ఏ అమ్మాయి అండి? ఆ అమ్మాయి పేరేతో? ఓహో, శ్రేయారా? దానికి ఏంటి ఇప్పుడు? మీరంటే తనకి చాలా ఇష్టం కదండి. ఏడుపుమో, దానికి నాకేసం పడనే పడదు. రాక్షసి అది, 3D రాక్షసి. సరస్వతి గారు, మీలాంటి మంచి అమ్మాయిలు చాలా అమాయకులు అండి. ఎలా వచ్చి అని నవ్వితే చాలు, మీ సాఫ్ట్ హార్ట్ తో స్వీట్ స్వీట్ డ్రీమ్స్ చూసేస్తున్నారు. అమ్మాయిల గురించి అనగండి, నేను చెప్తాను, నాకన్నీ తెలుసు. మీ అబ్బాయిలు అమ్మాయిల గురించి అన్ని తెలుసు అనుకుంటారు కదా. అమ్మాయిల గురించి మీరు తెలుసుకోవాల్సింది చాలా ఉంది రాజు గారు. రవి, ఏంటిది పైన ఫ్లవర్ డెకరేషన్ చేయబడాడు కదా, ఎందుకు చేయలేదు? టైం సరిపోలేదు మేడం. టైం ఎందుకు సరిపోదు? లేబర్ రాలేదు, ఈ రోజు కుదరలేదు మేడం. అదే సమాధానం, ఫుల్ పేమెంట్ కావాలి, పని మాత్రం సగ్వే చేస్తాను. మేడం, మీరు ఏదో లక్షల కోట్లు ఇచ్చినట్టు అలా మాట్లాడకండి. మీకు ఇష్టం ఉంటే చెప్పండి, లేకపోతే లేదు, ఇప్పుడే వెళ్ళిపోతాం. పవర్ కూడా పోయింది, ఈ ఫంక్షన్ జరిగినట్టు. అరే మైకా గారు, రాంగ్ కాల్ చేద్దామేంటి? ఒక జనరేటర్ ఫెయిల్ అయ్యే ముందే చెక్ చేసుకోవాలి కదా. ముందు టైం ఎక్కడ, గంట ముందు వచ్చే. సరే వారికి ఫోన్ చేయి. అదే ఇందాక నుంచి ట్రై చేస్తుంటే ఎత్తుతలేదు. అందుకే రాజు అని అద్దానాడు అప్పుడు. నేను ఆ రోజు చెప్పిన ఇలా జరుగుతాను. ఓకే. Rajkaru, it's amazing. We've got 10 offers for the 24th of December. మీరు ఏం చెప్పారో అర్థం కాలేదు, కానీ మీ ఇంగ్లీష్ చాలా ఫాస్ట్ అండి. You are too cute, Rajkaru. మనకు 24th December కి 10 offers వచ్చాయి. ఆ రోజు చాలా స్పెషల్ ముహూర్తం అంట. మీ హ్యాండ్ లెగ్గండి, మీరే అందులో ఒకటి సెలెక్షన్ చేసుకోండి. ఒకటేంటి? అన్ని ఫంక్షన్స్ మనమే చేస్తున్నాం. థింక్ ఆఫ్ ది ప్రాఫిట్స్ రాజ్ గారు. ఒక ఫంక్షన్ కి 10 లక్షలు అంటే కోటి రూపాయలు. అంత డబ్బు సంపాదించాలంటే సంవత్సరం పడుతుంది. రాజ్ గారు, మీరు మైండ్ తో ఆలోచించకండి, అది నో అనే చెప్తుంది. హార్ట్ నడకండి, అది ఎస్ ఎస్ అనే చెప్తుంది. యూ డోంట్ వరీ, నేనున్నాను కదా, అన్ని చూసుకుంటా. డిసెంబర్ 24న మనం 10 ఫంక్షన్లు చేస్తాం. అదే లాగుతుంది. ఒరే, నువ్వు బ్రయన్తో ఆలోచించొద్దు, అది ఎప్పుడు నో నో అంటుంది. నీ ఆర్ట్ని అడిగి చూడు.
ఎస్ ఎస్ అంటుంది. ఎస్ నేను అడిగేది ఏంటి, ఆడు చెప్పేది ఏంటి? బ్రెయిన్ అంటాడు, మైండ్ అంటాడు, ఏమైనా సంబంధం ఉందా? పిచ్చనాయర్. సారీ మేడం, ఆల్రెడీ నెల రెండు నాలుగున బైర్రాజు బంపర్ మేనేజ్మెంట్ వాళ్ళు బుక్ చేసుకున్నారు. ఏంటి ఇది కూడా బుక్ చేసేసారు? అవునండి. ఇప్పుడే 5 ఫంక్షన్ హాల్స్ కి వెళ్ళొస్తున్నాను, అవి కూడా బుక్ చేసేసారు. ఒకే రోజు అన్ని ఫంక్షన్స్ ఒకళ్ళే ఎలా చేయగలుగుతారు? ఇందులో ఏదో తేడా ఉంది. హలో లేడీస్ అండ్ జెంటిల్మెన్, కమ్ ఆన్. తేడా కాదు, బీడా కాదు, టాలెంట్. ఆరేంటి, 60 చేయడానికైనా ఇక్కడ కెపాసిటీ ఉంది. Hello, myself, Bairaju, Bairaju, Bumper Man Expert is... No, God is great. Sir, please, just... Koncho... No. Sir, we're already madagra advanced this maru. Mandi contact, fix it with the matter over. Maru need poppy. Topi mani. Oh, English. I am tell. You just... మీరు ఇంకా ఇంటికి వెళ్ళలేదండి. రాజ్ గారు పడుకోండి, స్కెచ్లు అన్ని అయిపోయాయి. ఇంత మంచితో కూడా మంచిది కాదండి, దీనిలో ఏదో ఒక రోజు మీరు ప్రాబ్లమ్స్ ఎదిగిపోతారు. రాజుగారు, ప్రాబ్లమ్స్ అంటూ వస్తే మీరైనా నేనైనా ఫేస్ చేయాల్సిందే. అది కాదండి. పొద్దున్నే పని అంతా మీరే చూసుకోవాలిగా. పడుకోండి, స్వీట్ డ్రీమ్.